హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావనిపోట్ల ఇవాళ మన ఛానల్లో బోటి గోంగూర కర్రీ అండి బోటిని గోంగూరలో వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అండి బోటి బోటీ తినటం వల్ల బోటీలో అసలు ఫ్యాట్ ఉండదండి అందువల్ల చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇంకా లేట్ చేయకుండా బోటీ గోంగూర కర్రీ చేయడానికి ముందే ఒక కట్ట గోంగూరనే నేను ఆకులు తుంచేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి బోటి పొట్టపేగులు అంటారండి వీటిని వచ్చేసి మనం ముందుగానే వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని బాగా ఐదారు సార్లు కడుక్కొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నేను కుక్కర్లో ఒక ఐదారు పిజిల్స్ రానిచ్చేసానండి నీళ్ళన్నీ మరిగిచ్చేసాను రెడీగా పెట్టుకున్నాను అదంతా చూపించాలంటే వీడియోలు ఎంత ఎక్కువైతుందని నేను చూపించలేదండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూరని ప్యాన్లో వేసేసుకోవాలి ప్యాన్లో ఏమీ వేయలేదు నూనె ఏమి వేయలేదండి ఖాళీ ప్యాన్లోనే గోంగూరను పెట్టేస్తున్నాను మగ్గిపోయిద్ది గోంగూరని మనం కడిగి పెట్టేస్తాం కదండి ఆ తడికే మొత్తం మగ్గిపోయిద్ది ఈ బోటి గోంగూర కర్రీకి నేను వచ్చేసి మనకు నాటు గోంగూర ఉంటుంది కదండి పుల్లటిది అది తీసుకున్నాను అదైతే పుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర చూడండి నీళ్ళు వేయకపోయినా చూడండి కొంచెం నీరు వచ్చేసి అలా ఉడికిపోయిందో మొత్తం కడిగి పెట్టేసుకుంటే నీరు వచ్చేసి మొత్తం ఉడికిపోయిద్దండి ఏమీ వేయలేదు ఈ గోంగూరను పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వచ్చేసి నేను ఫిఫ్టీ ఎంఎల్ దాకా వేసాను ఓటీ క్వాంటిటీ వచ్చేసి ఒక పావు కేజీ తీసుకున్నానండి ఆయిల్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసాను రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను ఒక పది పచ్చిమిరకాయని కూడా సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకొని వేసేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాఫ్ట్ అయిన దాకా కొంచెం వేయించుకోవాలండి తర్వాత వచ్చేసి రెండు నాటు టమాటాలు పండు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా ఆ రెండు టమాటాలను కూడా మనం వేసేసుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా సాఫ్ట్ అయిన దాకా వేయించుకోవాలండి ఆల్మోస్ట్ సగం దాకా వేగిన దాకా బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి నాన్ వెజ్ కర్రీ ఏదైనా పసుపు వేసుకోవాలి ఈ టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయ్యాయి అనుకున్నాక ఇందులోకి మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరుకున్నదైతే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది లేకుండా బాగా వేయించుకోవాలండి ఈ బోటి గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూరలో వేస్తే ఇంకా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం కట్ చేసి కడిగి ఉడకబెట్టేది మొత్తం ఇంకొక వీడియోలో పెట్టేస్తానండి తర్వాత వీటిని ఈ బోటిని పొట్టపేగులు అంటారు వీటిని బోటీ అని కూడా అంటారండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది అనుకున్నాక ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి బాగా ఇవి ఆల్రెడీ బాగా ఉడికిపోయాయండి అందుకని చెప్పేసి ఎక్కువ వేయించక్కర్లేదు కొంచెం నీరు ఉంటుంది కదా ఆ నీరు పోయిన దాకా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ నీరు కూడా లేదు కొంచెం నీరు ఉంది ఆ నీరు దాకా వేయించుకుంటే సరిపోతుంది కుక్కర్లో పెట్టేసి ఒక మూడు విజిల్స్ రానిచ్చానండి అల్లం వెల్లుల్లి పేస్టు బోటికి బాగా పట్టేటట్టు మనం దగ్గరుండి సిమ్లో పెట్టేసుకొని బాగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి మనం మసాలా వేస్తాం కాబట్టి ఫేమ్ ఫైలో పెట్టేస్తే మాడిపోతుంది సిమ్లో పెట్టేసుకొని మనం తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి బోటి మనకి ఒక వాసన వస్తుందండి ఆ వాసన రాకుండా మనం బాగా వేయించుకోవాలి మసాలా అన్నీ పట్టించి వేయించేస్తే ఆ వాసన రాకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది అప్పుడు తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు ఉప్పు అయితేనే బాగుంటుందండి మనం కల్లుప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఇక నేను అస్సలు వాటర్ పోయాను వాటర్ పోయకుండానే మొత్తం ఉడికించేస్తాను కర్రీలాగా వస్తుందండి మనకి గోంగూర అదంతా వేసాక తర్వాత ఇందులోకి ధనియాలు గరం మసాలా కలిపి పట్టిన పూడండి అది వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి గరం మసాలా కూడా బోటికంతా పట్టేటట్టు మనం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ వేయించుకునే ప్రాసెస్ అంతా మనకి ఒక ముప్పై నిమిషాలు దాకా పడుతుందండి దగ్గరుండి బాగా వేయించుకోవాలి అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీ ఈ మసాలా అంతా పట్టి బాగా బోటీ వేగింది అనుకున్నాక మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదండి గోంగూర ఆ గోంగూరను వేసుకొని కలుపుకోవాలి కొంచెం పలుచగా కావాలనుకున్నప్పుడు ఈ టైంలో కొంచెం ఒక కప్పు వాటర్ వేసుకోవచ్చండి పలుచగా తినాలి అనుకున్న వాళ్ళు ఈ టైంలో ఒక కప్పు వాటర్ వేసేసుకొని కలుపుకోవచ్చు నేనైతే కొంచెం గట్టిగా కర్రీలా చేద్దాం అనుకుంటున్నాను అందుకని వాటర్ వేయలేదు గోంగూర అంతా బోటీకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి అప్పుడే బాగుంటుంది గోంగూర కూడా కొంచెం బాగా వేగాలి అందుకని చెప్పేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం గోంగూర పులుపును బట్టి మనం చూసుకొని వేసుకోవాలండి పులుపు కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే ఇంకొంచెం ఉప్పు పడుతుంది అప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ స్టేజ్లో తర్వాత వచ్చేసి ఇందులోకి పచ్చకారం కారం అంటాం కదండీ అది వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను వేసుకొని ఇంక మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇంకా అయిపోయినట్టే మన బోటీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దాకా వేయించుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక ముప్పై నిమిషాల్లో పడుతుందండి దగ్గరుండి చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కారం అంతా కలిపేటట్టు ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా అయిపోయింది కారం అంతా కలిస్తే మన బోటీ రెడీ అయిపోయిందండి ఇంకంతేనండి మన బోటీ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది గోంగూరని ఇష్టంగా తినేవాళ్ళు బోటీని గోంగూరలో వేసుకొని వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ బోటిని మనం విడిగా కర్రీ కూడా చేయొచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చండి అండి చాలా బాగుంటుంది అలా చేసుకున్నా సరే ఇవాళ ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బల బటన్ క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి పైన ఆల్ అని ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి వీడియో పెట్టగానే వస్తాయి